దేశం మొత్తం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు ఏటకేలకు వెలువడ్డాయి. అయితే పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గం మొత్తం నరాలు తెగే ఉత్కంఠకు దారితీసిన విషయం అందరికీ తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ అధినేత్రి మాత్రం తన ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో 1736 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. మమత ఓడినప్పటికీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగాల్లో శాసనమండలి లేకపోవడంతో సీఎంగా కొనసాగాలంటే ఆమె 6 నెలలలోపు ఎమ్మెల్యేగా తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. నందిగ్రామ్ నియోజకవర్గం ఫలితం వెలువడ్డ మరుక్షణం నుండి మమతా బెనర్జీ మరి ఏ స్థానం నుండి పోటీ చేస్తుంది అన్న ఆలోచన అటు రాజకీయ శ్రేణుల్లోనూ ఇటు బెంగాల్ ప్రజల్లోనూ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. పోటీలో నిలిచిన అభ్యర్థులు మరణించడంతో రాష్ట్రంలో 3 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉత్తర 24 పరగాల జిల్లాల్లోని ఖర్దాహ స్థానానికి గత నెల 22న పోలింగ్ జరిగింది. ఆ స్థానం నుంచి బరిలోకి దిగిన టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా గెలుపొందారు. అయితే కరోనా బారిన పడిన ఆయన ఏప్రిల్ 25న మృతి చెందారు. అలాగే జంగీపూర్ ఆర్ఎస్పీ అభ్యర్థి షెంగేర్గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందడంతో ఆ 2 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తంగా 3 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మమత ఈ 3 చోట్ల ఏ స్థానం నుంచి పోటీ చేస్తుందో అన్న అంశం అందరిలోనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.